పాట వింటున్నావు కదా వింటున్నాను అలాగే నీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది ఎందుకు అనుకున్నామో ఏమో బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా అదే ఖాయం చేసుకున్నాం అలాగే బాబాయ్ ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం కలిసి తింటాం కలిసి తిరుగుతాం ఇక సంపాదన విషయం అంటావా తరే నా తరే తరే ఏంటి అది అరవ మాట ఇస్తా అని అర్థం నేను కొన్నాళ్ళు అరవ దేశాన్ని పరిపాలించానులే తరే అని ఒక మాట మాత్రం అలవాటైంది అప్పుల వాళ్ళు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు సన్నిహితులైపోయారు అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి బాబాయో పెళ్లైన బ్రహ్మచారి ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తలింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీసు ఇచ్చి కూర్చున్నాడు ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా గోదావరి లేదు పద బాబాయ్ నల్ల బంగారం కూడా లేదు పద బాయ్ చెప్పానా బాబాయ్ రథ పరుగులు నువ్వు నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి అసలే చెక్క మెట్లు అవి మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను కదా రండి నాయన రండి మీరు ఇక్కడ కూర్చోండి అత్తయ్య గారు అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను మీ మనసు మాకు తెలుసు అరే ఇదేమిటి బాబాయ్ రెండు తలాలు వేసావా లేదు నాయన ఒకటి నేను వేశాను ముందు జాగ్రత్త కోసం తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క అది డబ్బులే అది డబ్బులేనా ఇచ్చే అబ్బాయి ఇచ్చేమంటావా ఇచ్చేయి ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి ఆవిడకి ఇచ్చేస్తాం నిజంగా తెచ్చారా నాయన తాడు ఏమిటి ఆరు నెలల అద్దెతో పాటు మూడు నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం మా నాయనే పాపిష్టి దాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను అమ్మా సుందరి సుందరి అమ్మా అబ్బో నా బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి చూసారా వర్షం పడుతుంది ఇల్లంతా నీళ్ళే ఈసారి బాగు చేస్తాలే బాబు అమ్మా సుందరి అద్దెస్తా నీ బంగారు తీసుకో బాబాయ్ చెప్పేనా చెప్పేయి అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు చూసారా మీరు చూశారు చూశారా అబ్బాయి విషయం చెప్పేయి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు ఊరెళ్ళగానే మంచం ఎక్కాట ప్రేమలేరు ప్రేమలో పడి అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే అవునమ్మా ఇది సిగ్గే నువ్వురుకో బాబు ఎవరా అబ్బాయి ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు చాలా మంచి వాళ్ళండి ఇద్దరు చూడడానికి మంచి జంట కూడా అవుతారు అమ్మాయి ఫోటో తీసివ్వండి వాళ్ళ ఊళ్ళో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుంది కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు అలాగే బాబు తప్పకుండా తీయిస్తా మీరు ఆలస్యం చేయకండి వెళ్ళి ముందు ఆ పని చూడండి లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు వెళ్ళండి వెళ్ళండి అలాగే బాబు పదమ్మా వాడి పేరేమిటి అబ్బా పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం ముందు ఫోటో తీయించుకుంది కానీ పద పోట్లాడి డబ్బులు తిని చచ్చిపోయాడు అయ్యో పాపం ఎంత మంచి జంటే అమ్మా ఇద్దరు పోయారా పోనీలే అమ్మా ఇంకో సినిమాలో అయినా బతుకుతారు జంట సరినలాగా సౌండ్ ఏమిటే ఈ ఏడుపులు వింటే నేను చచ్చానుకుంటారు వీధిలో వాళ్ళు అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోర్ బోర్ నడుస్తారే ఎవరే పోయింది కమలహాసన పడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక అయినా ఏడుపులు సినిమాలు ఎందుకు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క ఇస్తాను జాగ్రత్త అంతా లాసేరునా మంచి రూపాయలు ఇవి త్వరగా మళ్ళీ మా వస్తే పిచ్చి కుప్పలాడుస్తాడు అర్జెంట్ గా అవసరం వచ్చిందన్న ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి హలో సర్ఫరాజ్ హలో కులాసయ్యనా ఓ ఫైవ్ ఉందా నేను నీకు తెలుసా ఆ తెలియదా ఏమిటి ఉందా నాకు అవసరమే ఒకటి అనివ్వండి ఏ ఇదిగో అల్లుడు ఇదిగో ఆ కుక్కిరే వేషాలు ఆపి ఇటరా ఏం లేదు ఊరికే తమాషా చేశాను బాగున్నారు కదా అసలు నీకు బుద్ధి ఉందటయా లేదు రండి అదే ఉంటే మేమైనా చేసుకుంటాను అఘోరించావు
నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని గెలవడానికి నా గుమ్మం దొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు మావగారు మీ అంతట మీరే మీ పిల్లల్ని తెచ్చి నన్ను పట్టిమాడి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడకే నల్ల పడతావు రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసారు. అదే అదే వాడ అవును బాబాయ్. అదే అదే ఆ పక్కతో డాక్టర్. అత్తగారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్ కి ఇద్దరు గారి.